हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ई रोजु मन विलेज की बोब्बिली कलाकारलु रावडं जरिगिंदी। सो अंतरिंचिपोतुन्नटुवंटि कलाकारुलनु पैकि तीसुकुरावालि, वीळ्ळनि लोकानिकि परिचयं चेयालनि उद्देशं तोटि ई वीडियो चेयडं जरुगुतुंदि। ओकसारि वीळ्ळकि संबंधिंचिनटुवंटि ई ओक्क विद्य वीळ्ळु एला नेर्चुकुन्नारु, वीळ्ळु एक्कडि नुंडि वच्चारु अनेटुवंटिदि पूर्ति विवरालु ओकसारि वीळ्ळनि अडिगि तेलुसुकुंदां। ఇది ఎక్కడి నుండి వచ్చారు మీరు? మరి సుర్లాపులు కానీ ఇప్పుడు కానాపర్లా ఉంటున్నాం. ఓకే, ఇక తాతరగా అని తెలియదు, మరి ఇదే బుడిగ దంగలది కథ. ఎవరు నేర్పారు ఇప్పుడు ఈ విద్య? మీకు ఎవరు నేర్పారు? ఇక మా తాతలు, మా తాతల నుంచి మా తండ్రులకు వచ్చింది, తండ్రులకి వెళ్ళి మాకు వచ్చింది. ఓకే, అప్పుడు ఎంత తీసుకునే వాళ్ళు? ఒక కథ చెప్పడం వల్ల కానీ ఎంత తీసుకునే వాళ్ళు మీరు డబ్బులు? అప్పుడు డబ్బులు కథ చెప్పితే 15 రూపాయలు కాంజలు పడితే 30, ఇక 30 కాంజలు పడితే ఇప్పుడు 80 అయింది, 100 అయింది. మీరు ఏమేమి కథలు చెప్తారు? మేము చెప్తామంటే లక్ష్మీ కథ, సరోజన కథ, పులిపురుదరాజుది, బలుగురు కొండయ్యది, బాలనాగమది, కాహంబోయరాజుది, మహినావతిది, నల్ల చక్రవర్తిది, ఇంకేంటంటే నముల ధర్మంగరాజుది, బబ్బిలి కథ, పాపరాయుడు బబ్బిలి కథ, ఇంకేం సర్వపాపని కథ, సోమయ్య కథ, కొండయ్య కథ, కొండయ్య కథ, ఇవన్నీ. అంటే ఇంతకుముందు గతంలో మెయిన్ ఏ కథలు అయితే ఉన్నాయో అవన్నీ మీరు చెప్తారన్నారు. ఇంకేం చెప్తారు? బాలనాగమ్మది, ఇంకేందంటే కామయరాజు, మన అది. ఇప్పుడు ఎంత తీసుకుంటారు ఒక రోజుకి? కథకి ఎంత తీసుకుంటారు ఇప్పుడు? ఈ ఒక రోజుకు హాస్టల్ బట్టి 5,000 6,000 5,000 6,000 ఇస్తారు. కానీ ఎవరైనా నచ్చిపోతేనే శవం కాడికి విసుకుపోతారు. ఇక లేకపోతే ఏది లేదు, ఇంత అడుక్కొని తినలేదు. అంతే, బాగా కష్టం ఉంది ఇప్పుడు మీ పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఏమంటారు? అక్కడ మీరు వాయిస్తున్న చూడు, దాన్ని ఏమంటారు? ఇది ఈయన అంటారు, ఈయన తాంబూర. ఈయన దీన్ని ఏమంటారు? బుడిగి. బుడిగి అంటారు. ఇది ఇది చేతు మూడితోటి మీరు కథ మొత్తం చెప్తారు. అంతే, ఇంకేమైనా ఉంటే అయితే ఈ మూడేనా? కాళ్ళకు గద్దెలు ఉంటాయి. ఓకే, ఇక ఇంక వల్ల కథ చెప్పాలంటే ఇంకా ఏ సెల్సు కడతాం, ఆడేశం, రాజువేషం, జోకరు అవన్నీ చేసి చేస్తారు. సార్, ఒక చిన్న మంచి పాట పాడండి, మీకు బాగా మంచిగా అనిపించే ఒక పాట పాడండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో అందరు చూస్తారు కాబట్టి మంచి పాట పాడండి. ఒక అన్నల అరమాయ అన్నలారాయణారాబ్బిలంటే సామంటము కాదు, రాజబబ్బిలి పొన్న పూసినట్టే రాదు తెల్లవారు, ఏ రాజబబ్బిలి రాలగాసినట్టే రాన బబ్బిలి కట్టిన పెద్దలవారు, పెద్దలవారు పాపరాయుడన్నా, అరే బబ్బిలి కట్టిన పెద్దలవారు పాపరాయుడన్నా, బబ్బిలి కట్టిన పెద్దలవారు పాపరాయుడన్నా, రాదు పాపరాయి నీ పేరు ఎప్పుడు బబ్బిలి కోటల్లా, రాదు పక్కల్లో బల్లాలు పెట్టగా రాజు దగ్గర హంబారి మేతలు మనవారే, రాళ్ళు పసి బిడ్డలు పారుదాగా పానా విడవారే, రాడు పసి బిడ్డలు పారుదాగా పానా విడవారే, రామ బబ్బిలంటే సామండము కాదు, రాజ బబ్బిలయ్యాకు ఎలమతరుడు మూడేళ్లకు తెలగలు, ఆరువేలకు ఎలమతరుడు మూడేళ్లకు తెలగలు. అయితే బబ్బిలంటే బబ్బిలి కట్టిన పెద్దల వారు పాపరాయుడు, పాపరాయిని ఒగిలుగు మస్తా పడాల రామన్న, రాముడు అంటే వడముండి కులము చెప్పుతే మున్నురు తెలగ పడాడ రామన్న, రాదు కులము చెప్పుతే మున్నురు తెలగ పాపరాయుడన్నారు, పాపరాయిని పడాల రాముడే, రాముడు అంటే సిన్నోడు గాడు రా పడాల రామన్న, రాడు ఈట పట్టక బయలుకెళ్ళితే పడాల రామన్న, ఈటకు వినున్న మందిని కొట్టే కడీల వరతారు అన్న, పావుషేరు బత్తగాడు పడాల రామన్న, రామ పావుషేరు బత్తగాడు పడాల రామన్న, రాడు 5 రూపాయల జీతగాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వీళ్ళు అంతరించిపోతున్నటువంటి కళాకారులను మనం అందరం ఆదరించాలి. అలాగే వీళ్ళు ఎవరైతే మన పెద్దలు ఎవరైతే స్వర్గస్థులైనారో వాళ్ళని స్మరించుకుంటూ కూడా ఒక మంచి మంచి పాటలు అయితే వీళ్ళు పాడడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళు ఎలా పాడతారు అనేటువంటిది కూడా చూద్దాం మనం ఒకసారి.
ఎవరైతే పెద్ద మనుషులు చనిపోయి ఉన్నారో వాళ్ళని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటూ ఒక మంచి పాట పాడండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మా తాత మా నాన్నమ్మ చనిపోయారు. తాత పేరు ఏంటి? మా తాత పేరు ఒడ్నాల భీమయ్య, ఒడ్నాల రామవ్వ. మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు మా తాత మా నాన్నమ్మ. రైట్, ఒకసారి వాళ్ళ గురించి ఒక మంచి పాట వాడా. నీ పేరు? నా పేరు గోపి, ఒడ్నాల గోపి. కొడుకు కొడుకువా? కొడుకు కొడుకుని. అయ్యో నువ్వు తింటే సేదు గడగి, నువ్వు తింటే మూతి గడగి, అమ్మా నా మనవడు గోపి కాదా, ఇక గోపి పెద్దగైతే అయ్యో మాకు అన్నం పెడతాడానే, ఆటమ్మకు గమ్మతుండే అయ్యో పొట్టాల భీమయ్యా, భీమయ్య పారమ్మగా, అమ్మా రామవ్వ పారమ్మగా, మనమడ గోపయ్య, అయ్యా నేనెళ్ళి పోతానయ్యన్నారు, అయ్యో ఎంతో నా నలుగురు కొడుకురాని, ఆమె బాబు భీమయ్యా, వడ్డాల భీమయ్యా, మిమ్మలాగా అన్నడేమో, మనకు నలుగురు కొడుకురాని, మనకు నలుగురు బీటలాని, భీమయ్యకు గమ్మతుండే, రామవకు గమ్మతుండ్యా, రామవకు గమ్మతుండే, రామవ్వ పారమ్మగా, అయ్యో భీమయ్య పారమ్మగా, నా నలుగురు కొడుకురానా, అయ్యో నా నలుగురు బీటలానా, మరమడ గోపయ్య, అయ్యో నేనెళ్ళి పోతున్నా, పక్కల్ల ఏడి రాళ్ళు అయ్యో డొక్కల్ల ఓడువారా, పిల పిల ముఖము దూసి అమ్మ పిట్టువల నోరు తెరసి, పిలికిల్లు దొరకబట్టి అయ్యో పుట్టువల భీమయ్యా, చెట్టు వర ఇరిగిపాయే అయ్యో నలగట్ల పాడగట్టి, పాడల్ల వండబెట్టి అయ్యో కుమరింటి కుండతోడి, మాయ డప్పులతోడి ఆ తాతమ్మని ఎత్తుకొని ఊరుకు ఉత్తురారా, అయ్యా ముడుముళ్ళ దాగలోనా, పుట్టడంతా మట్టిలోనా, ఆ తాతకో ఇల్లు కట్టి కండతో చూసుకుంటా, అయ్యో చేయితోటి మమ్మీ వేసియా, చేయితోటి మమ్మీ వేసి ఆ తాతమ్మ ఇల్లు కట్టి, అయ్యో అడిగేది ఇంటికి వస్తే వడ్నాల భీమయ్యా, వడ్నాల రామవ్వ, రామవ్వ లేని ఇల్లు అయ్యో భీమయ్య లేని ఇల్లు, సిమ్మని సీకరాయే అవ్వా, నాకు నలుగురు కొడుకురాని, నాకు నలుగురు బిడ్డరాని, రామ రామ సంతోషపడ్డడేమో, అయ్యో సంతోషం సంతోషం ఎడవాసయా, సంతోషం ఎడవాసే అయ్య, గమ్మదలు ఏడవాసే ఏ దేశ వెళ్ళిపాయే, కనుగొట్టు బొగ్గురాయే అయ్య, కాటమ్మ పాడువాయే సచ్చిన తాతమ్మ, అయ్య పెత్రహాసనాడు పెద్దల్ల గలవని, అమ్మ దీపావళి పడగరాడు ఇంటి దేవుడు గాని, ఆ ఎందుకు గోపయ్యా, మనవడే ఉండే పడిగే, ఆ మనవడే ఉండే పడిగే, అలా తాత పేరు మీద అయ్యో, అలా అమ్మ పేరు మీద మనకు 200 పరారేసి అయ్యా, 200 పారేసి ఒడ్డల గోపయ్య, తాతమ్మ పేరు మీద మనవడు గోపయ్య, తల పిత్త ఉన్నడేవు ఆ తలవ పుణ్యావు గాని, అయ్యో రామ రామ అయ్యా మీరు కాశి తిరిగినన్నా, తాతమ్మ గారు అయ్యో తిరుపతి పోయినన్నా, తాతయ్య గారు వడ్డాల భీమయ్యా, వడ్డాల రామవ్వ, ఆ ఏ దిశ వెళ్ళి బయలు శివ శివ అన్నరేమో,
పాదములు శివుని పాదములు అట్టి మారే పోయిందా అందరేమో పోగుతో కాదు అట్టి మారే ఇవరిదాకా తాటం అంటే అచ్చెడ్డి దసరా పండుగ ఆ దసరా పండుగ నాడు అయ్య కొత్త దోతుడు కట్టి మారే కొత్త బట్టలు వేసి ఆ మీ ఇంట్లో కూసుంటే నా నలుగురు కొడుకురాని వాడకు నలుగురు తీరాని తాతమ్మ ఇంట్లో ఉంటే అయ్యో తినకున్న తిన్న ఇరువా తినకున్న తిన్న ఇరువా ఆటకున్న తాయిన ఇరువా ఆ తాతమ్మ గారు మరుమడే గోపయ్య అయ్యో గోపయ్య ఉండే పడికే పెద్దల పేరు మీద వందల పాయసి తలపించే గోపయ్య మరీ గోపయ్యనే సమానమే మరి గోపయ్యనే. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ బుడగజంగం సంబంధించినటువంటి కళాకారుల యొక్క ప్రదర్శన. సో మీకెవరికైనా ఈ కథలు కానివ్వండి, ఏదన్నా పెద్దల్ని స్మరించడానికి కథలు చెప్పడానికి కానీ, ఏదన్నా కార్యక్రమంలో మంచి మంచి కథలు చెప్పడానికి ఎప్పుడైనా వీళ్ళు మనకు అందుబాటులో ఉంటారు. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ డిస్ప్లేలో పెడతాను. సో ఎవరైనా అవసరం ఉంటే సింగం ఎల్లయ్య చిల్ల ఎల్లయ్య ఇతన్ని సంప్రదించండి. ఇతని ఫోన్ నెంబర్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, సో ఇలాంటి అంతరించిపోతున్నటువంటి కళాకారులని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి, సో మనందరం కూడా దీన్ని వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఉంటాను.